స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇందులో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ ఈ ట్రెండీ డిజైనర్ బ్లౌజ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా డ్రాఫ్ట్ ప్యాటర్న్ చూద్దాం. బ్లౌజ్ టోటల్ లెంత్ వచ్చేసి 14.5 inches. మార్జిన్ లైన్స్ డ్రా చేసుకుందాం. ముందుగా షోల్డర్ లైన్ మీద షోల్డర్ లెంత్ 6.5 inches మార్క్ చేస్తూ, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 inches, అలాగే షోల్డర్ స్లోప్ 1 inch, దాన్ని నెక్ లైన్తోని కనెక్ట్ చేసుకుందాం. షోల్డర్ స్లోప్ నుంచి హాఫ్ ఆఫ్ ఆర్మ్ హోల్ లెంత్ అంటే 6.5 inches మార్క్ చేసుకుందాం. ఆ పాయింట్ ఏదైతే మార్క్ చేసామో అది చెస్ట్ లెంత్. దాని మీద 4th part ఆఫ్ చెస్ట్ లెంత్ 9.5 inches మార్క్ చేసుకుందాం. అలాగే పక్కన 2 inches సీమింగ్ అలవెన్స్కి మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ మీద మిడ్ పాయింట్ మార్క్ చేసుకుందాం. మిడ్ పాయింట్ నుంచి చెస్ట్ లైన్ మీద కర్వ్ లైన్తో మార్క్ చేసుకుందాం. 4th part ఆఫ్ వేస్ట్ లెంత్ 8.5 inches మార్క్ చేసుకుందాం. అలాగే 2 inches సీమింగ్ అలవెన్స్ మార్క్ చేస్తూ చెస్ట్ లైన్కి ప్యారలల్గా లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు నెక్ లైన్ డ్రా చేద్దాం. బ్యాక్ వేస్ట్ లెంత్ వచ్చేసి 4.5 inches వదులుతున్నానండి. షోల్డర్ లైన్ నుంచి ఆ పాయింట్కి ఇలా బాక్స్ డ్రా చేసుకొని దాని మీద యూ షేప్ నెక్ లైన్ డ్రా చేద్దాం. నెక్ లైన్ నుంచి 1 inch కిందకి మార్క్ చేసుకొని దాన్ని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు సగం నుంచి కొద్దిగా కర్వ్ లైన్ గీస్తూ సైడ్స్కి జాయిన్ చేస్తాను. ఇలా సో మనం ఇప్పుడు డిజైనర్ బ్యాక్ బాడీ స్ట్రాప్తో రెడీగా ఉన్నాం. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ని ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేస్తూ అంటే ఫోల్డ్ మీద 2 layers సేమ్ మెజర్మెంట్స్ మార్క్ చేసుకుందాం. చూస్తున్నారు కదా కింద కొద్దిగా సీమింగ్ అలవెన్స్ వదిలేసి డ్రాఫ్ట్ని సెంటర్ ఫోల్డ్ మీద ప్లేస్ చేస్తూ చాక్తో మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుందాం. ఇది మన బ్యాక్ మెయిన్ బాడీస్. ఇందాక డ్రా చేసుకున్న డ్రాఫ్ట్ మీద కర్వ్డ్ లైన్ గీసాం కదా, దాని మీద మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంత ప్యాచ్ వర్క్ జాయిన్ చేయడానికి నేను ఈ బ్రోకేడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. డ్రాఫ్ట్ ప్యాటర్న్లో ఏదైతే స్ట్రిప్ కట్ చేశామో అదే స్ట్రిప్ మీద బ్రోకేడ్ని కట్ చేస్తాం. ఎక్కడెక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడ ఎక్స్ట్రా 1/4 inch సీమింగ్ ఎలిమెంట్స్ లీవ్ చేస్తూ కట్ చేసుకోవాలి. సో ఇదండి నా బ్యాక్ మెయిన్ బాడీస్. దాని మీద మనం జాయిన్ చేసే ప్యాచ్ ఇది. మన కట్టింగ్ పూర్తిగా అయిపోయిందండి. దీనికి అలాగే జాయిన్ చేయడానికి బయాస్ స్ట్రిప్స్ అంటే క్రాస్ స్ట్రిప్స్, హుక్ అండ్ ఐ స్ట్రిప్స్ జాయిన్ చేయడానికి స్ట్రైట్ స్ట్రిప్స్ కావాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా డ్రాఫ్ట్ని ఇలా ప్లేస్ చేస్తూ ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం మార్క్ చేసుకుందాం.
ఇప్పుడు మార్క్ చేసిన లైన్స్ మీద మనం స్టిచ్ చేసుకుందాం. మీద కర్వ్డ్ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీద దాకా మనం ఫోల్డ్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న కర్వ్డ్ లైన్ మీద మనం లేస్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ లైన్ కన్సీల్ చేద్దాం, దీనికి బయాస్ స్ట్రిప్ని జాయిన్ చేసుకుందాం. బయాస్ స్ట్రిప్ని డబుల్ ఫోల్డ్ చేస్తూ రైట్ సైడ్ మీద ప్లేస్ చేసుకొని నెక్ లైన్ని క్రాస్ స్ట్రిప్తోని స్టిచ్ చేసుకుందాం. కింది ఇచ్చిన సీమింగ్ ఎలిమెంట్స్ దాన్ని స్ట్రిప్ సైడ్ టర్న్ చేస్తూ టాప్ స్టిచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా మన నెక్ లైన్ రెడీ అయిపోయింది. దీనికి మనం హ్యాండ్ హెమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ లైన్ మీద మనం లేస్ జాయిన్ చేస్తూ డిజైన్ చేసుకుందాం. దీని ఐ స్ట్రిప్ కోసం 2 ఇంచెస్ స్ట్రిప్ని సెంటర్లో జాయిన్ చేసుకుందాం. బాడీస్ రైట్ సైడ్ మీద స్ట్రిప్ని ప్లేస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. స్ట్రిప్ని డబుల్ ఫోల్డ్ చేస్తూ రాంగ్ సైడ్ని టర్న్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్ని ట్రిమ్ చేసి దీని మీద టాప్ స్టిచ్ చేసుకుందాం. రైట్ సైడ్ బ్యాక్ బాడీస్ రెడీ అయిందండి. సేమ్ అలానే మనం లెఫ్ట్ సైడ్ కూడా ప్యాచ్ని జాయిన్ చేసుకొని దాని మీద లేస్ వర్క్ చేసుకోవాలి. అలానే సెంటర్లో 1 ఇంచ్ స్ట్రిప్ జాయిన్ చేసుకుందాం. ఇది హుక్ స్ట్రిప్ అండి. ఈ స్ట్రిప్ని కూడా డబుల్ ఫోల్డ్ చేస్తూ రాంగ్ సైడ్ టర్న్ చేసి టాప్ స్టిచ్ చేయాలి. మన మెయిన్ బాడీస్ మొత్తం కంప్లీట్ అయిందండి. దీనికి మనం కింద స్ట్రిప్ జాయిన్ చేసుకుందాం వేస్ట్ లైన్ మీద. స్ట్రిప్ని రాంగ్ సైడ్ టర్న్ చేస్తూ దాని మీద గోల్డ్ లేస్ జాయిన్ చేసుకుందాం. కింద పట్టీ జాయినింగ్ అండ్ లేసింగ్ అయిపోయిందండి. సేమ్ అలానే మనం లెఫ్ట్ సైడ్ కూడా కన్సీల్ చేసుకుందాం. సో ఇదండి మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫైనల్గా డోరీ జాయిన్ చేసుకుందాం.
గోల్డ్ కలర్ రెడీమేడ్ డోరీని యూస్ చేస్తున్నాను. దీని మీద నుంచి 2 ఇంచెస్ మార్క్ చేయండి. డోరీ స్ట్రింగ్ని కింద ప్లేస్ చేస్తూ డబుల్ స్టిచెస్ చేసి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ జాయిన్ చేసుకోవాలి. డోరీ ఎండ్స్కి లట్కన్స్ లేదా టాజిల్స్ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఇది మన బ్లౌజ్ పీస్లో మిగిలిన స్ట్రిప్ అండి. దీన్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేస్తూ ట్రయాంగిల్ షేప్లో కట్ చేయండి. ఇది ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 2 ట్రయాంగిల్స్. దీన్ని సెంటర్లో కట్ చేసుకొని 2 పీసెస్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా కట్ చేశాక మనకి 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. అలానే కింద 1 ఇంచ్ బ్రోకేట్ స్ట్రిప్ని జాయిన్ చేసుకుందాం. ఒక సైడ్ రా ఎడ్జ్ ఫోల్డ్ చేసి ఆల్రెడీ స్టిచ్ చేశానండి, ఇంకొక సైడ్ ట్రయాంగిల్తో జాయిన్ చేస్తున్నాను. బ్రోకేట్ స్ట్రిప్ ఎడ్జింగ్ మనము ఈ లేస్ని డ్రాయింగ్ చేసుకుందాం. డోరీ ఎండ్ని ట్రయాంగిల్ మీద ఉంది కదండి అక్కడ ప్లేస్ చేస్తూ రా ఎడ్జెస్ని 2 ఫోల్డ్ చేసుకొని ఇలా జాయిన్ చేసుకుందాం. మీరు ఇప్పుడు కోన్ షేప్ మీద స్టిచ్ చేస్తున్నట్టు డోరీతో కలుపుతూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మెల్లిగా డోరీని పుల్ చేస్తే చూస్తున్నారు కదా మన లట్కన్ లేదా టాజిల్ హ్యాంగింగ్ రెడీ అండి. మన బ్లౌజ్కి మ్యాచింగ్ లట్కన్స్ మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డిజైనర్ టైప్ లట్కన్స్ మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్గా దొరుకుతాయి, బట్ ఇవి మనం మ్యాచింగ్ బ్లౌజ్కి తగ్గట్టు మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇంకొక డిజైన్ చేస్తున్నాను. 2 డోరీస్ హ్యాంగ్ చేశాం కదా, చూస్తున్నారు కదా మన బ్యూటిఫుల్ లట్కన్స్ ఎంత బాగా డిజైన్ అయ్యాయో. అండ్ ఫైనల్ లుక్ అవుట్ ఆఫ్ ద డిజైనర్ బ్లౌజ్ ఇదండి మన డిజైనర్ బ్లౌజ్. బ్యాక్ స్లిట్ ఇచ్చాం మనం. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ విత్ డీప్ యూనిక్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే మీ అభిప్రాయాలు సూచనలు తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాధా, ఫ్యాషన్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. మీట్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.